हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू श्रीलू स्मार्ट एंड सिंपल मन वीडियो काकरकाय कारम पड़ी एला तैयार चेलो चूद्दाम। मुंदुगा बांडी पोय मीद पेट्टुकोनी डीप फ्राई कोसम नूने वेडैन तर्वात इला चक्रालुगा कट चेसुकुन काकरकाय मुक्कल्नि वेसी मीडियम फ्लेम लो कलुपुतु वेयिंचुकोवाली। इला काकरकाय मुक्कलन्नी कूडा एर्रगा वेगिन तर्वात ओक प्लेट लो तीसी पक्कन पेट्टुकुंदाम। नेनु इक्कड काकरकाय मुक्कल्नि मरी पकोडीलागा गट्टिगा वेयिंचट्लेदंडि, కాస్త మెత్తగా ఉన్నప్పుడే తీసాను। నేను తీసుకున్న 1/2 కేజీ కాకరకాయ ముక్కల్ని ఇలా 2 బ్యాచెస్ గా వేయించుకున్నాను। ఇలాగే అన్ని కాకరకాయ ముక్కలు వేయించుకొని ప్లేట్ లో పెట్టి చల్లారబెట్టుకుందాం। ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। దీనిలో టేస్ట్ కు సరిపడా salt 2 టీ స్పూన్ల కారం, 1/2 చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చివరిగా 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను। ఇవన్నీ కూడా మరీ మెత్తగా కాకుండా కాస్త రవగానే మిక్సీ పట్టుకోవాలి। మీకు పౌడర్ లాగే కావాలనుకుంటే కాకరకాయ ముక్కలు వేయించేటప్పుడే పకోడీలాగా గట్టిగా వేయించుకొని ఇలా మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి। చివరిగా దీనిని తాలింపు వేసుకుందాం। దీని కోసం 1 టేబుల్ స్పూన్ నూనె విడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిసెనగ పప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను। ఇవన్నీ కూడా ఇలా కలుపుతూ వేయించుకోవాలి। ఇప్పుడు ఇంకా 2 ఎండి మిరపకాయలను కూడా ఇలా తుంపుకొని వేసుకొని వేయించాలి। చివరిగా 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకును కూడా వేసి తాలింపుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఈ కారపొడిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు। నేను ఇక్కడ అన్ని రకాల పప్పులతో తాలింపు వేసాను కదండి, దానివల్ల మంచి ఫ్లేవరే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। కారం మొత్తాన్ని ఇలా తాలింపులో కలిపిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చల్లారబెట్టుకుంటే కారమంతా రెడీ అయిపోయినట్లే। పూర్తిగా చల్లారిపోయిన ఈ కారం ఇక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। నేను చేసిన ఈ కొత్త రకం కాకరకాయ కారం పొడి మీకు నచ్చిందా అండి? నచ్చితే కనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ప్లీజ్ సపోర్ట్ మీ। థాంక్యూ ఫర్ వాచింగ్।